Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chikulla Vangalapudi Anita, Chandrababu Adukunena, Telugudesam Party Mahila Vibhagam Adhyakshuralu Vangalapudi Anita, Koddi Rojuluga Maunanga Untunnaru. Idivaraku press meet lu nirvahistu Nityam Vartalalo Kanipistu Vachina Ame Hatattuga Teravenaki Vellaru. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో వంగల్పూడి అనిత అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు. దీని తర్వాత ఆమె హఠాత్తుగా తెర వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇది వరకట్లా తరచూ ప్రెస్ మీట్లు నిర్వహించడం లేదు. ట్విట్టర్పై మాత్రం కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వంగల్పూడి అనిత ఇప్పుడు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూ వివాదంలో చిక్కుకున్నారు. ఈ విషయంలో ఆమె బ్యాంకు నోటీసులను కూడా అందుకున్నారు. బ్యాంకు బకాయిలను చెల్లించే విషయంలో నోటీసులు ఎదుర్కొంటున్నారు. తమకు బకాయి పడిన 82,71,000 చెల్లించాలంటూ కర్ణాటక బ్యాంక్ తాజాగా వంగల్పూడి అనితకు నోటీసులు జారీ చేసింది. వంగల్పూడి అనితతో పాటు అనిత గుట్టు వెలకి నోటీసులు అందాయి. వడ్డీతో కలుపుకుని ఈ మొత్తాన్ని నోటీసులు అందిన 60 రోజుల్లోగా చెల్లించాలంటూ హైదరాబాద్ బంజారాహిల్స్లోని కర్ణాటక బ్యాంక్ అసెట్ రికవరీ మేనేజ్మెంట్ బ్రాంచ్ ఈ నోటీసులను పంపించింది. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002లోని రూల్9 సెక్షన్ 13(12) కింద వంగల్పూడి అనితకు నోటీసులు జారీ చేసినట్లు కర్ణాటక బ్యాంక్ తెలిపింది. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం పరిధిలోని క్రిష్ గోకులం లేఅవుట్ లో ప్లాట్ నంబర్ 21లో 300 గజాలు, ప్లాట్ నంబర్ 20లో 267 గజాల బిల్డింగులు ఉన్నాయి. ఈ 2 చోట్ల ఉన్న బిల్డింగులు వంగల్పూడి అనిత పేరు మీదే రిజిస్టర్ అయ్యాయి. ఈ 2 చోట్ల ఉన్న స్థిరాస్తులు ఈ నెల 1వ తేదీ నుంచి విశాఖపట్నంలోని కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ శాంతిపురం బ్రాంచ్ పరిధిలోకి వచ్చాయి. ఇతరులు ఈ స్థిరాస్తులతో ఎలాంటి డీలింగ్ కూడా నిర్వహించకూడదని కర్ణాటక బ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 9వ తేదీన పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. నక్కపల్లి మండలం క్రిష్ గోకులం లేఅవుట్ లోని ప్లాట్ నంబర్ 22, 21లో గల స్థిరాస్తులు తమకు చెందుతాయని వివరించింది.